సినీ టెలి కళాకార సేవా సంస్థ ప్రారంభోత్సవం జనవరి 28వ తేదీన చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో కళా సుబ్బారావు వేదికగా మెంబర్స్ మీట్ అండ్ కల్చరల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే మహారాష్ట్ర హెడ్ ఆఫీస్ గా కొనసాగుతున్న ఈ సంస్థ జనవరి 28 ఆదివారం తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీమతి రేఖాశ్రీ ఆధ్వర్యంలో సినీ టెలి కళాకార సేవా సంస్థ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముందుగా చిన్నారుల సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా తెలుగు మరియు హిందీ సినిమా పాటల పోటీలను నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు అవార్డు మరియు గుర్తింపు పత్రాలను అందజేశారు. పలువురు కళాకారులు తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కల్చరల్ వసీముద్దీన్ మీర్, ట్రెజరర్ బి ఉదయ్ కుమార్, ముఖ్య అతిథులుగా ఫౌండర్ ప్రెసిడెంట్ స్వరభారతి రామ్మోహన్ సర్గం, ఫౌండర్ ప్రెసిడెంట్ నరేంద్ర పాటిల్, వైస్ ప్రెసిడెంట్ ఫహీం సర్కార్, మెట్రో టీవీ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ దీక్ష కోటేశ్వర్, గాయకులు చిన్నారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్. గెట్ రెడీ ఫర్ దిస్ సాంగ్. ఓకేనా? వన్ ఆర్ టూ మంత్స్ లో మనకు ఒక సాంగ్. స్పెషల్లీ టుడే हमारे वसी साहब आज का जो प्रोग्राम ऑर्गेनाइज करे इज द वेरी ग्रेट पर्सन. बहुत अच्छा प्रोग्राम और हमारे बुलाने पे बहुत सारे आदिलाबाद निज़ामबाद महाराष्ट्र से कई लोग भी आए थे और बहुत कुछ आने वाले थे. उसमें हमारे सर को एज ए म्यूजिक डायरेक्टर में 100% मौका और मैडम तो ऑलरेडी मेरी फिल्म में गा चुकी है रामासा कनोलो में. जितने भी कलाकार यहाँ पे आएंगे वो जो सक्सेसफुल भी होंगे या फेल भी होंगे. फेल होने का मतलब ये तो नहीं होता क्योंकि स्ट्रगल करना हमारा काम है. तो आप लोग भी स्ट्रगल कीजिए. आप लोगों की वॉइस क्वालिटी बहुत अच्छी है और जो भी इसमें से बिल्डिंग कंस्ट्रक्शन अभी ओपनिंग अंदने तरवा अत्यभुत बॉम्बे बेस्ड ఈ తెలుగు సినీ టెలి కళాకార సంఘం ఏదైతే ఉందో అది హైదరాబాద్లో మన రేఖాశ్రీ అండ్ వసీఉద్దీన్ గారి సహకారంతో ట్రెజరర్గా నేను కూడా ముందుకు నడిపించడానికని మేమందరం కంకణబద్ధులమే. అలాగే మా వైస్ ప్రెసిడెంట్ గారు మీరు ఆహ్వానించగానే ఆదిలాబాద్ చాలా దూరం మీకు అందరూ తెలుసు ఎంతో ప్రేమతో అక్కడి నుంచి వచ్చి వారు వారి మిత్రులు కూడా మనకి బ్లెస్ చేయడానికి వచ్చారు. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యాంశం ఏంటంటే వారు రావడం. మేము లోకల్గా మనం ఏదో స్టార్ట్ చేయడం పెట్టడం కాదు. దీనికి ఒక అథారిటేటివ్ స్టాంప్ వేయడానికి ఒక డైరెక్టర్గా ఒక టెక్నీషియన్స్గా ఒక ఆర్టిస్ట్గా ఆయన వచ్చి మనందరినీ బ్లెస్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. కార్యక్రమానికి వచ్చిన పెద్దలు అలాగే అతిథులు పిల్లలు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. సో ఈరోజు సినీ అండ్ టెలి కళాకారు సేవా సంస్థ అనేది ఒక చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినందుకు, ఈరోజే అది పొరుడు ప్రాణం పోసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. నేను వచ్చేసి దీక్ష కోటేశ్వర్. నేను మెట్రో టీవీలో ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం నేను యాంకర్ని కూడా. ఇంకా నేను చాలా మల్టిపుల్గా నేను వర్క్ చేస్తుంటాను. నేను ఒక యాక్ట్రెస్ని, తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ని, యాంకర్ని. ఎందుకంటే ప్రతి మనిషికి ప్రొఫెషన్తో పాటు ప్యాషన్ కూడా ఉంటుంది. సో అలాంటి ప్యాషనేట్ పీపుల్ని బాగా ఎంకరేజ్ చేయడానికి ఈ సినీ టెలి కళాకార సేవా సంస్థ స్థాపించడం చాలా ఆనందదాయకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేఖాశ్రీ గారికి చాలా ధన్యవాదాలు. సో ఎందుకంటే తెలంగాణ స్టేట్లో అంటే ఆల్రెడీ ఇది హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకు ముంబైలో ఉంది, అదేవిధంగా బ్రాంచ్ అవ్వచ్చు. సో అది మన తెలంగాణ స్టేట్లో ఇక్కడ కూడా ఈ సంస్థ స్టార్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే ఫహీం సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం చెప్పాలి వసీఉద్దీన్ సార్ గురించి. ఈరోజు ఇక్కడ స్టేజ్ మీద చూసుకుంటే మేము ఇద్దరు అమ్మాయిలం ఉన్నాం, రేఖాశ్రీ అండ్ నేను. సో వసీఉద్దీన్ సార్ ఏంటంటే కష్టపడే అమ్మాయిలకు చాలా సపోర్ట్ చేస్తారు. కష్టపడి పనిచేసే అమ్మాయిలు వాళ్ళ జీల్ చూస్తారు, వాళ్ళ పట్టుదల చూస్తారు. సో చాలా సపోర్టివ్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే సార్ వాళ్ళ సతీమణి కూడా థ్యాంక్ఫుల్గా ఉంటారు. అదేవిధంగా ఈరోజు పార్టిసిపేట్ చేసిన పిల్లలకి చాలా మంచి ప్రోగ్రామ్స్ ఇచ్చారు, చాలా కళా నైపుణ్యాన్ని చూపించారు.